వైసీపీ పార్టీలో అధినేత జగన్తో సహా ఎవరైనా సరే నాయకులను వాడుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు అని, నన్ను రాజకీయంగా వాడుకుని నట్టేట ముంచారు అంటూ బాలినిని తన కుమారుడు ఎదగాలి అనుకున్నాడే గాని పార్టీకి పనిచేసిన మమ్మల్ని ఎదగనివ్వలేదు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఒక డేరా బాబా, మార్కాపురం ఎమ్మెల్యే ఒక నయం అంటూ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. నిన్న చంద్రబాబు సమక్షంలో వైసీపీని విడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీ ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం, నేను గత 27 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ నుంచి వారిని మరణాంతరం వారి తనటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, మరి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి విధేయుడిగా, వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయుడిగా, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి విధేయుడిగా నేను ఇన్ని సంవత్సరాలు మరి రాజకీయాలు సుదీర్ఘంగా 27 ఇయర్స్ రాజకీయంలో ఎవరైనా కూడా తొందరపడకూడదు, వెయిట్ చేయడం కూడా ఒక అర్థం పడుతూ ఉంటుంది. 27 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. మా బ్రదర్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి కూడా నాకన్నా 10 సంవత్సరాల ముందు నుంచి మరి రాజకీయాల్లో ఉన్నాం. మరి ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి గారి గెలుపు కోసం మరి 6 ఎలక్షన్లో మేము ప్రతిరోజు కూడా ఆయన గెలవాలి, ఆయన గెలిపించుకోవాలి, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మనం పదవులు ఉన్నా లేకపోయినా, పార్టీలో గుర్తింపు ఉన్నా లేకపోయినా, ఒక కార్యకర్తగా సుదీర్ఘంగా నేను రాజకీయాలు ఉండడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల ముందు మరి వారు ప్రచారంలో ఎన్నికల ప్రచారం భాగంగా వారు చెప్పిన మాట, ప్రధాన ఉద్దేశం, ప్రధాన ఎజెండా నవరత్నాలు, మరి సంక్షేమం, అవి అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది మద్యపాన నిషేధం. ఇవాళ నేనేదో పార్టీ మారి విమర్శిస్తున్నా అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వానికే వదిలేస్తున్నాను. మనం ప్రజలకి ఏం చెప్పమని ఓట్లు లభించుకుంటున్నాం, ఇవాళ సిద్ధాంతాలు మనకు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక్కసారి ప్రజలు గమనించాలా. మడమ తిప్పును మాట తప్పునని జగన్ మోడీ గారు వాస్తవంగా నేను దగ్గరగా చూశాను. కొన్ని పథకాలు కావచ్చు, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కూడా మరి వాటిని పొగుడుతాం, తప్పు జరిగితే వాటిని విమర్శిస్తాం. అంటే ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఎంత, ప్రజలకి మనం చేసిన నుండి అన్యాయం ఎంతని కూడా అందరూ గమనిస్తుంటారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఎవరైనా రాజకీయాలు ఎదగాలనే వస్తారు, కానీ తొక్కించుకోవాలను లేదు, వంచింపబడదను. మరి ఇలాంటి ఈ వంచనకి నేను తలక్కున మనిషి నేను. 2009లో నేను దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ బావగారైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ ఎవరైతే బావగారైనటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఇద్దరు కూడా ఏం చేశారు మీ అందరికీ చెప్పే నేను ఆ రోజు దర్శనం కూడా వెళ్ళడం జరిగింది. మరి అవకాశం వచ్చినా రాని రాపని 2.5 సంవత్సరం పార్టీ కోసం కష్టపడితే అవకాశం రాలా 2009లో. మరి 2024 ఎలక్షన్కి 2 సంవత్సరాల నుంచి మార్కాపురంలో నేను సుదీర్ఘ రాజీగా పోరాటం చేస్తున్నాను. ఏం పోరాటం చేశానండి, వాస్తవాలు. మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని మంచి చెడా ప్రజలకి తెలియాలా, వాస్తవాల్ని ప్రజలకి మనం చూపించుకోవాలని ఆ ఉద్దేశంతో నేను ప్రచార కార్యక్రమంలో 2021 నుంచి పశ్చిమ ప్రాంతం వెనుకొని ప్రాంతం, ఆ ప్రాంతంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు,
అక్కడ కూడా వెనుకబడిన ప్రాంతం మన తూర్పు ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలని నేను ప్రజాపోరాటంలో ఆ ప్రాంతంలో మార్కాపురం జిల్లా ఏదైతే జిల్లాలో ఏదైతే బైఫికేషన్ చేస్తున్నారో వాటిలో భాగంగా నేను ముఖ్యమంత్రి గారు కానీ బాలినేని శ్రీనివాస్ గారు ఒకటే మాట చెప్పా, వారు వెళ్ళొద్దు అని చెప్పారు. అంటే మీరు మార్కాపురం జిల్లా చేసేదానికి మీకు ఇష్టం లేదని కదా అని అర్థం. కానీ నేను పార్టీలో ఉంటూ కూడా స్వపక్షంలో విపక్ష పాత్ర ఎందుకు పోషించానంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలా, ఆ ప్రాంతం బాగుండాలా, మార్కాపురం జిల్లా చేస్తే పశ్చిమ ప్రాంతం బాగుంటుందని నేను నిస్వార్థపరంగా మరి గ్రామాలు తిరిగి నాలుగు మండలాలు చుట్టేసి ప్రజల సమస్యల మీద నేను వాస్తవాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి ఆ ప్రాంత ఎమ్మెల్యే తమ్ముడు నయీం ఎవరైతే కుందూరు కృష్ణమోహన్ రెడ్డి కానీ వారి అరాచకానికి హద్దు పొద్దు లేకుండా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి ఇద్దరు జిల్లాలో మంత్రులు ఉన్నారు ఆ టైంలో, ఒకరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకరు ఆదిమూలు సురేష్ గారు. ఇద్దరు కూడా నేను ఒకటి అడుగుతున్నా, ఈ పశ్చిమ ప్రాంతాన్ని మోసం చేసిన వ్యక్తుల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఇదే మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ మీరు రాజకీయాలు ఎదగాలి, మీ వారసత్వ రాజకీయాలు మీ పిల్లల్ని తీసుకురావాలి, మాలాంటి కష్టపడినోడికి మరి నిజమైన కార్యకర్తల్ని అంచెలంచెలుగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటే వారిని వంచన చేసేది, దండన చేసేది, మరి మీరు పాలించేటువంటి రాజకీయాలు కుట్రలు పడినటువంటి వ్యక్తులుగా మీరిద్దరు చరిత్రలో మిగిలిపోతారని చెప్పని ఇదే మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. మీరు ఆ రోజు అడుగుంటే పశ్చిమ ప్రాంతం జిల్లా వచ్చేది. ఆ ప్రాంతంలో అన్నారాం బాబు గారికి 80,000 మెజార్టీతోటి గెలిపిస్తే ఆ గొంతులు కోసాడు ఆ ప్రాంతాన్ని. ఆయన ఒక డేరా బాబా, ఆయన ఒక డేరా బాబా. ఇదే మార్కాపురం ఎమ్మెల్యే మరొక నయీం. ఆ చనిపోయిన నయీం తర్వాత నయీం అంటే ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎమ్మెల్యే ఆయన తమ్ముడు చోట నయీం. వీరందరూ కూడా ఆదిమూలు సురేష్ గారు మాయల మంత్రి. ఈ మాయల మంత్రి ఎలా ఉంటాడంటే పశ్చిమ ప్రాంతంలో ఉంటాడు, నాది వెనుకబడి ప్రాంతం ఉంటాడు, ఎరుగొండపాలెం ఎనుగుడు ప్రాంతాన్ని జిల్లా చేసేటువంటి అవకాశం ఉంటే నీవు రెండోసారి మంత్రి అయ్యేదానిక ఆ ప్రాంతం ప్రజలను గొంతుకొస్తుంది, అది ప్రజలకి మీరు తెలియజేయాలా. ఇవాళ నేను అక్కడ పోయి వాస్తవాలు తెలుసుకొని ఈ 2 సంవత్సరాలు సమస్యల మీద నేను ప్రజాపోరాటం చేస్తే, అవినీతి మీద ప్రజాపోరాటం చేస్తా, నకిలీ స్టాంపులు, భూ అక్రమాలు, భూ కబ్జాలు పాల్పడినటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అందరి మీద నేను ముక్త కంఠంగా ప్రజల్లో తీసుకొచ్చి మీడియా సాక్షిగా వాస్తవాలు ప్రజలకి నిగ్గు తెలిస్తే నా మీద కక్ష సాధింపు సాధించారు. నీకు 2వ సారి మంత్రి పదవి కావడానికి నువ్వు ఆ ప్రాంతాన్ని గొంతుకొసినటువంటి మంత్రి ఈ ఆదిమూలు సురేష్ అని చెప్పి నేను చెప్తున్నా. నన్ను లోకల్ కాదు, నాన్ లోకల్ అన్నారు, ఒంగోలు వాసి అన్నారు. నువ్వు ఏ వాసి అయితే ఈరోజు కొండే వచ్చి పొడి చేస్తున్నావు, కొండే వచ్చి ఎందుకు పొడి చేస్తున్నావు? నీ ఎరగండి బాబు పొడి చేయొచ్చుగా, అదే అన్నారాం బాబు డేరా బాబా. ఈ డేరా బాబా అక్కడ పొడి చేయొచ్చుగా 82,000 మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి అంత మెజార్టీ భారీ మెజార్టీ గెలిపిస్తే మరి ఎందుకు నువ్వు ఆ ప్రాంతాన్ని నువ్వు వదిలేసి రాజకీయ సన్యాసం చేసి నా కొత్తురా బాబు అంటే అలాంటి ఒక వ్యక్తి డేరా బాబాని ఇవాళ మళ్ళీ మార్కాపురంలో తీసుకొచ్చి మళ్ళీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే నాలుగు లోకల్ అన్న వ్యక్తి మళ్ళీ మా అత్తగారు ఉన్నటువంటి కొండపై కాన్సి తీసుకొచ్చాడు ఈయన. ఇప్పుడు ఏది కూడా రాజకీయాల్లో లోకల్ నాలుగు అనేది ఉండదు. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే పౌరసత్వం ఉన్న వ్యక్తి మన భారతదేశం మనకి ఇచ్చినటువంటి హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ ఒకటే చెప్తుంది, ఎవరు ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, సమస్యలు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలా. ఇవాళ వారసత్వ రాజకీయాలకు, ఇవాళ మీ ఆస్తిని పెంచుకోవడానికి, మీ పుత్రరత్నాలు రాజకీయాలకు పెంచుకోవడానికి మీరు రాజకీయాలు చేస్తే చరిత్రహీనులుగా మిగులుతారని అదే మీడియా సాక్షిగా 2 సంవత్సరాల క్రితం మార్కాపురం జిల్లా ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. ఇవాళ మిత్రపక్షాలు అందరితో నేను పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి, ఆ ప్రాంతం బాగుంటుంది. అమాయకులు కడప తర్వాత అంత హానెస్ట్గా 5 నియోజకవర్గాలు పశ్చిమ ప్రాంతంలో మనకి గెలిపించారు. మనం వాళ్ళ ప్రతిపక్షాలు తెలుసుంపాటి కానీ జనసేన కానీ బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మరి ఎన్నెన్నో మిగతా చిన్న చిన్న పార్టీలు కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారంలో ఎవరు అడిగి ఉన్నామండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలని ప్రజల కోసం ప్రజలు మనం గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముఖ్యమంత్రిగా ఉంటే
ఆ రాష్ట్రాన్ని భ్రష్టుపడిచ్చాడని, రాష్ట్రం అలకల్లోలం అయిపోతుందని, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి అవన్నీ మనం తీరుస్తామని వాస్తవాలు నిజాలు అబద్ధాలు మరి వాస్తవాలు చెప్పి మనం వచ్చినప్పుడు మరి గొంతులు కోసేటువంటి ఈ హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? చట్టసభల్లో పోయి ఆ ప్రాంత సమస్యల మీద పోరాడటువంటి ఈ సన్నాసం ఎమ్మెల్యేలు అందరూ కూడా మోసం చేసిన చరిత్రహీనుడుగా మిగిలినని నేను ఆ రోజు చెప్పా, ఈరోజు కూడా ఆ మాటకే నిలబడి ఉన్నాను. ఎందుకంటారండి, మిమ్మల్ని అనాల్సిన అవసరమేంది? మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచి మరి మంత్రులుగా ఇద్దరు ఉండి రాష్ట్రాన్ని ప్రస్తుత పట్టించినటువంటి వ్యక్తులుగా జిల్లాలో మీరు ఉన్నారా లేదని అడుగుతున్నాను మీడియా సాక్షిగా. ఇవాళ ఇంకొకటి ముఖ్య ఉద్దేశం, నేను నిజాయితీగా నిస్వార్థంగా ప్రజా పోరాటం అవినీతి మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 4.5 సంవత్సరం ప్రభుత్వం హయాంలో పశ్చిమ ప్రాంతం కానీ తూర్పు ప్రాంతంలో కానీ భూ కబ్జాల మీద ఇన్ని విచ్చలవిడిగా జరుగుతుంటే ఇద్దరు మంత్రులు మొత్తులు తిరగబోయారని అడుగుతున్నా. ఇవాళ అధికారం మనకిస్తే అధికారంలో ఉండి మనం పరిపాలన ఎలా చేయాలి? మనకి పరిపాలన చేతకానప్పుడు ఈ కబ్జాకోరులు కానీ ఈ ఏదైతే నకిలీ స్టాంపులు విచ్చలవిడిగా జరిగినాయంటే మన పరిపాలన చేతకానప్పుడు ఇలాంటి దొంగలు వస్తారు, వాళ్ళకి మనం కొమ్ము కాస్తే ఇంకా ఘోరంగా చేసుకుంటూ పోతారు. గతంలో కూడా వీటి మీద గత ప్రభుత్వంలో కూడా జరిగిన మాట కొద్ది కొద్దిగా జరిగినాయి. మరి ఇది ఘోరంగా అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో విపరీతంగా ఇష్టానుసృతంగా దానిలో ఎంత ఘోరం అంటే ఒక రాష్ట్రం ఒక తీసుకోవడానికి మనకు ఎవరు ఇచ్చారని హక్కులు వాడికి మనం దొంగలు ఒక ఎవరైతే మోసం చేసే వ్యక్తిని మన కులపోడు మన పార్టీ వాడు మన వాడని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తే వాడు అదే పనిగా ఆస్తులు పాపం కష్టపడినటువంటి ఇవాళ రైతులు బిడ్డలు పల్లెటూరు నుంచి పిల్లలు చదివించుకోవడానికి వచ్చి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి దాచిపెట్టినటువంటి భూములు కూడా దోచుకుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసము వాళ్ళకి ఆస్తుల కోసం పాపం రూపాయి మరి జీతంలో వచ్చిన డబ్బులు మిగిలిన డబ్బులతోటి పెన్షన్ డబ్బులతోటో లేదు వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులతోటో మరి భూములు కొనుక్కుంటే ఈ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి భూ కబ్జాలు నకిలీ స్టాంపులు కుంభకోణం ఇక్కడ జరిగిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం కొంతమందికి అండగా ఉంటేనో లేదు తప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తానో ఇవన్నీ జరిగినాయనే మాట వాస్తవా కాదా? ఇవాళ నేను కూడా చాలా అప్రిషియేట్ ఫీల్ అయ్యాను. ఎలక్షన్ ముందు ఏ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందండి ఇలాంటివి బయటికి తీయదు. మరి తీసింది కూడా మా ఒంగోలు ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారే. మరి వీటి మీద సగర్వంగా మీడియా ముందు చెప్పినారు, ఆయన కాదండి దీన్ని ఫస్ట్ వెలుగుదీసింది ఒక ఐఆర్ఎస్ ఐపీఎస్ వ్యక్తులు భూములు కబ్జా ఫస్ట్ గురయ్యాయని, వాళ్ళు పెద్ద స్థాయి ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నా భూమి పోయిందని వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో పోయి చెప్పుకుంటే వాటి మీద ఈ తీగలాగిత దొంగ మొత్తం కూడా మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీలోనే మేజర్గా బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి మంచం మీద ఆ పక్క ఈ పక్క చెవుల్లో ఊదేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు భక్తవత్సరెడ్డి ఒకరు శ్రీనివాసరెడ్డి దుంప, వీళ్ళు ఎవరండి? వీళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు గ్రానైట్ వ్యాపారాలు చేస్తారు, గ్రానైట్ టైలర్లు నడుపుతారు, మరి కృష్ణపట్నం బోర్డు పోతుంటే మరి డిపార్ట్మెంట్స్ మొత్తానికి కూడా రూపాయి కూడా కట్టకుండా ప్రభుత్వాన్ని కట్టాలని ట్యాక్సులు కట్టరు, దొంగ బిల్లులు ఈ ఇవన్నీ కూడా గ్రానైట్ వసూల్లో కూడా ఎంత ఘోరంగా అంటే నాకు తెలుసు. నేను పోను చాలా ఎపిసోడ్లు ఉంటాయి, ఒక ఎపిసోడ్ అంటే ఇది దాదాపు 10 గంటలు చెప్పినా కూడా తరగనండి, ఆ సమాచారం నా దగ్గర ఉంది. సమయం వచ్చినప్పుడు సరే వారు కూడా నేను మాట్లాడిన మీద స్పందిస్తారు, స్పందించిన దాన్ని బట్టి ఇంకా చాలా ఎపిసోడ్లు దీని వాస్తవాలకి నిజాయితీగా నేను అన్నీ కూడా ప్రమోషన్ చేస్తా. ఏది ఏమైనా కూడా ఇవాళ ఒంగోలు భూ కబ్జాలు మొత్తం కూడా సిట్ వేయించిన మాట వాస్తవే, నువ్వే వేయించావు అనుకుందాం బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, మీరు వేయించి సిట్ని ఏం చేశారు? సిట్ డౌన్ చేశారా లేదా? నీ సొంత ఏదైతే నీ సొంతంగా నేను కూడా అదే సామాజిక వర్గం, నీ బంధువులు కూడా నేనైతే బంధువు చెప్పుకొని ఇప్పుడు రాజకీయాల్లో వెళ్ళుంటే నేను కూడా బ్రోకర్ రాజకీయాలు ఇలా ఈ మోసపోయినటువంటి పనులు చేస్తుంటే నేను కూడా ఈరోజు రాజకీయాల్లో చాలా మంచి పొజిషన్లో ఉండేవాడేమో, చెయ్యి అనిపించింది నాకే. ఇలాంటి రాజకీయాలు మేము చెయ్యం. ఇవాళ మీ పుత్రరత్నం మటుకు ఎమ్మెల్యే చేసుకోవాలని నువ్వు కూడా కోరుకోవడం తప్పులేదు, ఎందుకంటే ఎవరు కూడా ఎవరు బిడ్డని వాళ్ళ బిడ్డ బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ రాజకీయం కూడా ఎదగాలని కోరుకుంటారు. మీరు బాగుంటే కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నీతో పాటు నచ్చినటువంటి కార్యకర్తలు
నీలో నచ్చినటువంటి నీతి నిజాతి పలుకుంటారు వాళ్ళని గమనించాలని ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నా. ఇవాళ నాకు జరిగిన అన్యాయం, నా మీద కూడా భూ కబ్జా ఆరోపణలు గతంలో వచ్చినాయి, వైజాగ్లో వచ్చినాయి. వైజాగ్ దాని మీద ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారు సిపి గారికి చెప్పి కమిషనర్ పోలీసు విశాఖపట్నం నా మీద ఎంక్వైరీ చేసి నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే ఒంగోలులో దళిత సోదరుడు నీలం నాగేంద్ర గారు వారి భూమి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కబ్జా చేశాడని మరి మీడియా మొత్తం తీసుకెళ్ళి ఆయన నేను ఏదైతే నా సైట్లో నేను ఫినిషింగ్ చేసుకుంటే దాని మీద కూడా వారు ఆడొచ్చి డ్యామేజ్ చేస్తే వాటి మీద కూడా అది కేసు పెట్టుకుంటాం. అది ప్రైవేట్ ప్రాపర్టీ అండి, ప్రైవేట్ ఇష్యూ అది. బాలన్స్ యూనివర్సిటీ గారు మీరు తెలుసుకోండి, రాజకీయాల్లో పవర్ ఉందని పవర్ పాలిటిక్స్ చేస్తే నీకన్నా పెద్ద పెద్ద నాయకులు తల చూసే నేలకి చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రైవేట్ ఇష్యూ అయితే మీకేం సంబంధం అండి? ఒకవేళ నిజంగా నేను నీలం నాగేంద్ర గారి భూమి కబ్జా చేస్తుంటే ఆయన చట్టం ఉంది కదండి, ఇవాళ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అది తప్పనిచ్చి ఇవాళ వారు జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థని వారు భూమి మీదకి ఇవాళ 3 సంవత్సరాల ఇష్యూ జరిగి మరి వారు ఎందుకు భూమి మీదకి నా రైతులు అయితే భూమి కబ్జా చేస్తే మరి ఇష్యూ చేశారు? అది జరిగింది, అది ఎవరైనా కూడా నిజంగా జరిగితే వాళ్ళు కూడా చెప్తారు, మాట్లాడతారు. దాన్ని తొందరపడి ఆయన కూడా తెలుసో తెలియకో నా గురించి చాలా చండాలంగా మాట్లాడినా, నువ్వు ఏం చేసావు? ఇదే నీలం నాగేంద్ర గారు, నేను తప్పు చేస్తుంటే ఇవాళ 3 సంవత్సరాల అక్షరాల ఆయన కోర్టుకు ఎందుకు పోలేదు? నిజంగా ఉంటే ఎవరైనా వాళ్ళ కాగితాలు ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే కోర్టుకు పోతారా పోరా? అది ఇద్దరిది కాదంటాడు, కాదు ఇద్దరిది కాదు కాదు ఈ భూమి ఎవరో ఎవరితో అంటాడు చెప్పవయ్యా. నువ్వు చెప్పు, నేను రాజకీయ సన్యాసం చేస్తా, నేను నిరూపిస్తా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? ఒంగోలులో ఏ రెండో వ్యక్తి రెండో క్యాడు ఎదగకూడదా? నీకన్నా ఒక చొక్కా బాగున్నా, వాడు కొద్దిగా బాగున్నా, వాడికి వాయిస్ ఉంటే వాడిని తొక్కేసేటువంటి గుణం నీది. నేను 2021-22లో నా బర్త్డే నా అభిమానులు నా కార్యకర్తలు అభిమానించేవాళ్ళు ఫ్లెక్సీలు కడితే కర్నూలు రోడ్డు బ్రిడ్జి నుంచి మంగుడంక దాకా ఇక్కడ లేడు, మన మధ్య లేడు, కానీ మాట్లాడాల్సిన సమయం. ఇవన్నీ వాస్తవాలు, మాట్లాడబోతే నిజాలు మరుగున పడిపోతాయి. కాబట్టి సింగరాజు వెంకట్రావు గారు నువ్వు కారులో వెళ్తూ ఈ ఫ్లెక్సీలు వీడికి ఎక్కువైపోయింది, వీడు ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి మొత్తం మున్సిపాలిటీ లేచాడు. నాకు ఎంత ఆత్మ ఘోషించుంటుంది, ఎంత ఆత్మ ఘోషించుంటుంది? ఏ నీ 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 ఫ్లెక్సీలే ఉండాలా? అంటే నీ అభిమానులు ఎవడో ఒక రోజు రెండు రోజులు కట్టిన రోజే తీసి మున్సిపాలిటీలో పడేసాడు. నాకు ఆ రోజే పార్టీ మారాలనుకున్నా. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలా? బాలినేని శ్రీనివాస రెడ్డి ఎంత మంచివాడో అంతే ఘోరంగా వెనక సైలెంట్ రాజకీయాలు చేస్తాడు. ఇవాళ ఇవన్నీ కూడా నా పర్సనల్గా నేను పార్టీ మారిన దానికి వాస్తవాలు మీడియాకు తెలియజేయాలి కాబట్టి నేను చెప్తున్నా. నా మీద ఎస్సీ ఎస్టీ అది ఎట్లా జరిగింది మనం ఆయన చెప్పబోయినా కూడా ఎవరిదైనా జరిగిందంటే కేసు కడతారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఇవాళ నా మీద కట్టించావు. నీకు దమ్ముంటే ఎలక్షన్లో నామినేట్ చేసే లోపల భక్తవత్సల రెడ్డిని దుంబా శ్రీనివాస రెడ్డిని ల్యాండ్ గ్రాబింగ్ కేసులో కట్టి లోపలేపిస్తావా? నేను సవాల్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి మీద మాట్లాడుతూ పక్కన ఎస్పీ కలెక్టర్ అని పెట్టుకొని నా మీద నువ్వు ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టిస్తావా? ఏమి నీ ఇలాగ ఎదగకూడదు గౌడు. అంటే ఇవాళ సొంత పార్టీలో అన్నీ నువ్వు ఇంత వంచావు, నీ సొంత సామాజిక వారిని వంచావు, నీ బంధువునే వంచినోడివి, నువ్వు ఎవరినైనా కాపాడుతావయ్యా స్వామి? నన్ను కాపాడమని అడగదా? నేను ఏ రోజు దాన్ని పోయి నాకు జరిగింది అడగదా? పోయి ధర్మం చట్టాన్ని పోయాను, దాన్ని హైకోర్టు తెచ్చుకున్నా, దాని మీద ఈ మధ్య కూడా నడుస్తుంది. చట్టం తన పని చేసిపోతే ఇవాళ మీరు రాజకీయంలో మీకు రాజకీయ నాయకులు ఎవరైనా సరే రాజకీయంగా మాట్లాడరు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మరి దాని పక్కనున్న ప్రతిపక్షం కూడా అంతే డబల్ త్రిబుల్ విమర్శలు చేస్తారు. బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మీరు ఎవరిని తిట్టించద్దు, మీరు మంచి రాజకీయాలు చేయండి, మీరు మంచిగా మీ గెలుపు కోసం మీరు ట్రై చేయండి. పక్కనున్నటువంటి వ్యక్తుల మీద విమర్శలు చేస్తే దానికి డబుల్ త్రిబుల్ ఇది ఉంటుంది. వాస్తవాలు ప్రజెంటేషన్ చేస్తా. నాకు జరిగిన అన్యాయం నా మీద కట్టించిన కేసు నువ్వు కట్టిస్తే నేను రాజకీయాలు మానేస్తా. నువ్వు ఒంగోలు నుంచి పోటీ చేయకుండా ఉంటావా? ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే వాళ్ళిద్దరికి కబ్జాలి మొత్తం చరిత్ర
సిట్లో ఆఫీసర్లో అందరి దగ్గర ఎవరో భూమి కొట్టేశాడో నా దగ్గర ఒంగోలు చరిత్ర మొత్తం ఉంది. ఈ రోజు వరకు సమయం రావాలి దేనికైనా. ఇవాళ నన్నే ఇబ్బంది పెట్టించు పార్టీలో. ఇవాళ జిల్లా అధ్యక్ష పదవి నువ్వు నాకు అడిగే నేను ఎందుకు గతంలో నువ్వే చెప్పావు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తా నీకు ఉన్నత స్థాయి పదవులు ఇస్తా అన్నాడు. పదవులు లేకపోయినా నేను 20 సంవత్సరాలు రాజీస్తే నీ మనిషిగా ఉంటే నువ్వే నా మీద ఇలాంటి కేసులు కట్టించి నా బర్త్డే పార్టీకి పెట్టిన ఫ్లెక్సీలు తీసుకెళ్లి ఒక దాదాపు 190 ఫ్లెక్సీలు మూసిపడలే పడేసావంటే నీ అరాచక పాలన, నీ కుటుంబ పాలన ఎలా ఉందయ్యా? నీ మీ పుత్రరత్నం వెనకాల మొత్తం నా దగ్గర ఎవరైతే అభిమానులుగా తిరుగుతారో వారందరినీ మొత్తం లాగేసి పెద్దల దగ్గర పోవద్దు అని నా మనుషులు మొత్తం దూరం చేశాడు. అంటే మీరు ఇంత ఘోరమైన పాలన చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇవాళ నేను కేవలం వాస్తవంగా ఈ పార్టీలో రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు ప్రభుత్వం వస్తుందా రాదా నాకు తెలీదు. రేపు నేను చేసే నిస్వార్థమైన రాజకీయం గత 20 సంవత్సరాలు ఎలా చేశానో ఇదే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో నేను ఒంగోలు ఎన్నికల రాజకీయాల్లో సుడిగాల పర్యటన చేస్తా, గడప గడప పర్యటన చేస్తా, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తా, నన్ను ఒంగోలులో కూడా తిరగద్దని చెప్పారు. కాబట్టి పశ్చిమ ప్రాంతంలో పార్టీ మరణాడు పొమ్మని నాకు ఆయనకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు చేత పొమ్మన్నారు. ఏంటి మీరు నియంతరా ఇక్కడ తిరగకూడదు అక్కడ తిరగకూడదని నా గురించి మీరు ఏ ఒకటి రెండు చేస్తే 10 టైమ్స్ తిరగేసి చెప్పడానికి వాస్తవాలు ఆధారాలతో సహా ప్రజెంటేషన్ పెడతా. ఈ ఏదైనా కూడా ప్రజలందరూ గమనించాలా? ఇవాళ మన ఏదైతే జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 పాత జిల్లాలు 12 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటే ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడుద్ది. ఈ ఇసుక ల్యాండ్ ఈ అయితే లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా అంతమైపోతాయి. మరి బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు. ఇవాళ పార్టీలు ఎవరో అవకాశవాదులు పార్టీ అధికారులు కూడా మారుతారు. నేను నిస్వార్థంగా నాకే పదవి కూడా మరి పార్టీ రాష్ట్ర స్థాయి పదవిలో కూడా ఆ కమిటీలో జనార్దన్ గారు నాకు ఇప్పిస్తానా కూడా అన్న ఏదో పార్టీ పదవి కోసం వచ్చేటువంటిది. నేను నిస్వార్థంగా వచ్చి మీ గెలుపుకి కానీ నాకు ఏదైతే మార్కాపురం గిద్దలూరు సంతనూతులపాడు ఏదైతే కొండేపి నేను చేసుకున్న మా అత్తగారి వరకు అక్కడ కానీ ఒంగోలులో నేను సాయశక్తుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించేదానికి నా వంతు నిస్వార్థంగా మరి వారి గెలుపుకి నేను పనిచేస్తా. నీతి నిజాదిగుంటా నా మీద విమర్శలు చేసినా వాడికి తిప్పి తిరగొట్టడానికి ఇట్లాంటి 100 ఎపిసోడ్లు నా దగ్గర ఉన్నాయి. అన్నీ ప్రజెంటేషన్ చేస్తా, ప్రజలకి తెలియజేసి ఈ వాస్తవాలను గమనించమని మీడియా సాక్షిగా కోరుకుంటూ. మరి ఇంకొకటి, ఇక్కడ కడప జిల్లా వాళ్ళు ఎంటర్ అయిపోయారండి. కడప జిల్లా నుంచి కొంతమంది వచ్చేసి మీ ఏరియా కడప ఎక్కడైతే కొద్దిగా టీడీపీకి అనుకూలం ఉండదో ఆ ఏరియాలో కడప వాళ్ళు పంపిస్తారంట. నన్ను కూడా ఏమన్నారు మా వార్డులో అక్కడ మీకేం కావాలి కడప వాళ్ళు పంపిస్తా ఉన్నారు. అంటే ఎంత ఫ్యాక్షన్ రాజకీయాలకి ఇదేమైనా అడ్డా చేయాలనుకుంటున్నారా? ఎవరండి రఘురెడ్డి? ఈ రఘురెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడండి? గతంలో ఆయన నేను తెలుసా? ఆయన పెద్ద ఏదో రాజకీయ కుటుంబం చెప్తాడు. అతను ఒక గ్యాంబ్లర్, అతను ఒక గ్యాంబ్లర్ క్రికెట్ బుక్కి ఇవి కూడా ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అతను అవి కూడా సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా తీస్తా. ఎక్కడెక్కడ ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఇక్కడ వస్తే తేలుస్తాడు. నీ ఊళ్ళో తెలుసుకోవే కమలాపురం పోయి ఇక్కడే నువ్వు తెలిసేది. ఇక్కడ ఒంగోలులో జనం ఆల్రెడీ అందరికీ తెలుసు వాస్తవాలు ఏంటి. జనార్దన్ గారు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు, నిస్వార్థంగా తన కుటుంబ సభ్యులున్నా సరే దూరం పెట్టి నిజమైన కార్యకర్తలుగా నాయకులకి పదవులు ఇచ్చాడు. ఇవాళ రేపు కష్టపడండి అందరూ కూడా, డెఫినెట్గా అందరికీ మంచి పదవులు వస్తాయి. అందరినీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కానీ ప్రకారం జరుగుతున్నటువంటి ఈ దోపిడీ నకిలీ స్టాంపులు భూ కబ్జాలు మొత్తం కేరాఫ్ అడ్రస్ బాలనేని చుట్టుపక్కల బాలనేని చేశారని అంటలా బాలనేని గారు చుట్టుపక్కల వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే ఆయన కూడా చేసినట్టే. దీన్ని ఇవన్నీ కూడా మానుకొని చక్కటి రాజకీయాలు చేయండి. ఇవాళ జనార్దన్ గారి గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడతారు. నేను దానికి చాలా ముందు ఎపిసోడ్లో మాట్లాడతాను. మీడియా మిత్రులు అందరూ కూడా మరొకసారి వాస్తవాలు ప్రజలకు తెలియాలని మా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కొఠారి నాగేశ్వరరావు గారు, కామేపల్లి శ్రీనివాస్ గారు,
వాసుకృష్ణ గారు వీరందరూ కూడా ఇంకా జరగబోయే విషయాలు వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ అండి.